తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితో ప్రణమిల్లియున్న అక్కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు విను వేట్క అతని పూజించి అపరిమిత విశేష విధులా అని ప్రారంభం చేశారు. దీన్ని మొట్టమొదట నైమిషారణ్యము అనబడేటటువంటి ప్రదేశంలో ఈ మహాభారత ప్రవచనం జరిగింది. మనకి భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశములు అనేకమున్నాయి. అందున విశేషించి మిగిలినటువంటి ప్రాంతాలలో అంటే భూమండలంలో భరతఖండాన్ని మినహాయిస్తే అరణ్యంలోకి వెళ్ళడం, అరణ్యంలో ఉండడం అనేటటువంటి సంప్రదాయం మీకు కనపడదు. కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఋషులు తమంత తాముగా కోరి కోరి అరణ్యంలో ఉంటూ ఉంటారు. అందుకే మీకు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలన చేస్తే అంత పరమ పవిత్రమైనటువంటి అరణ్యముల పేర్లు కొన్ని వినపడతాయి. అందులో దండకారణ్యము, అది ప్రత్యేకించి శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఎందరో ఋషుల్ని దర్శనం చేసినటువంటి ప్రాంతం. దండకారణ్యము, ధర్మారణ్యము, చంపారణ్యము, సైంధవారణ్యము, పుష్కరారణ్యము, నైమిషారణ్యము, ఇలా ఎన్నో అరణ్యాలు. ఈ అరణ్యాలన్నీ కూడా ఋషిస్పర్శ కలిగినవి. అరణ్యము అనేటప్పటికీ క్రూర మృగాలు ఉంటాయి, బాబోయ్ అక్కడికి వెళ్ళకూడదు అనేటటువంటి భీతితో ఉంటారు మిగిలిన వాళ్ళు. కానీ ఒక్క భరతఖండంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అటువంటి చోటికి వెళ్ళి వీళ్ళు తపస్సు చేస్తే క్రూర మృగాలు వాటికి సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో కలిసిమెలిసి ఉండేవి.